టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం. విశాఖ జిల్లా నర్సీపట్నం రాజధానిపై రైతుల ఆందోళన 300 రోజులు అవుతున్న సందర్భంగా వారికి సాంఘీభావంగా ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలి. విలేకరులకు పంపిన వీడియోలో మాజీ మంత్రి అయ్యన్న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సోమవారం వారికి సాంఘీభావంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నాం. నర్సీపట్నం నుంచి మాజీ మంత్రి అయ్యన్న. మన రాష్ట్రానికి రాజధాని అమరావతి అని చెప్పి పెద్దలందరూ నిర్ణయం తీసుకున్నారు. ఆ సందర్భంలో ఆ ప్రాంతం రైతులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు అడిగినటువంటి మాటను కాదనలేకుండా రాజధానికి కూడా సహాయం చేయాలనే ఉద్దేశంతో 29,000 మంది రైతులు సుమారు 33,000 ఎకరాలు రాజధాని కోసం ఇచ్చిన సంగతి మనందరికీ తెలుసు. ఆ రోజు మన రాజధాని కోసం రాజధాని అభివృద్ధి కోసం వాళ్ళు త్యాగాలు ఎవరూ కూడా మర్చిపోవడానికి వీలు లేదని చెప్పి నా తాలూకు భావన. మరి ఈరోజు మనం చూసాం రాజధాని ఇచ్చిన రైతుల్ని చాలా అన్యాయంగా మాట్లాడి పరిస్తుంది, బూతులు తిడుతున్నారు. ఇవాళ రాజధాని మారుస్తామని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నారో రైతులు దానికి మార్చడానికి వీల్లేదు, మాకు అన్యాయం చేయకండి అని చెప్పి ఆ రోజు నుంచి దీక్షలు పూని సంగతి కూడా మీకు తెలుసు. ఈవేళకి దీక్ష పూని 298 రోజులయ్యింది. రేపు సోమవారం నాడికి 300 రోజులు అవుతుంది. 300 రోజుల నుంచి కూడా ముఖ్యంగా మహిళా సోదరీమణులు పట్టుదలగా రైతు సోదరులతో కలిసి సోమవారం నాడికి 300 రోజులు పూర్తవుతుంది. ఎంత పట్టుదలగా మాకు అన్యాయం జరగడానికి వీలేదని చెప్పి పోరాడుతున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాం. మరి ఒక పక్క ప్రభుత్వం వారు ఏమి పట్టించుకోవట్లేదు, పోలీసులు కూడా చాలా దౌర్జన్యం. ఆడవాళ్ళని చూడకుండా బూటుకాలతో తనడం, జుత్తులు పట్టుకొని లాగడం, ఆడవాళ్ళు బట్టలు పట్టుకొని లాగడం, రీసెంట్ నిన్న కూడా ఒక సంఘటన జరిగింది. ఈ ఆడవాళ్ళంతా దీక్ష పూని దుర్గమ్మ దర్శనానికి వెళ్ళాలని చెప్పి పాదయాత్ర చేసుకుంటూ వెళ్తూ ఉంటే మధ్యలోనే పోలీసులు ఆఫ్ చేసి ఆ మెడలో కండువాలు ఉండడానికి వీల్లేదు, అసలు మీకు గుడికి వెళ్ళడానికి పర్మిషన్ ఎవడు ఇచ్చాడు అని చెప్పి రైతుల మీద దౌర్జన్యం చేసిన సంగతి కూడా నిన్న కూడా చూసాం మనం. అంటే గుడికి వెళ్ళడానికి కూడా పర్మిషన్ ఉండాలండి, అంటే పోలీసులు పర్మిషన్ లేకుండా గుడికి కూడా వెళ్ళకూడదా? మరి డీజీపీ గారు ఇంత అన్యాయం జరుగుతున్నా ఎందుకు మాట్లాడలేదండి? అరే ఇది రాష్ట్రానికి బాస్ నువ్వు, పోలీసులందరికీ బాస్. అటువంటి నువ్వు కూడా ఇంత అన్యాయం జరుగుతుంటే అందులోకి నీ రాజధానిలోనే నీ కళ్ళ ముందు జరుగుతుంటే నువ్వెందుకు మాట్లాడలేదు? జగన్మోహన్ రెడ్డి గారు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు పోలీసు వ్యవస్థ. మరి అంటప్పుడు ఈ వ్యవస్థ ఎందుకండి? ఇన్ని అన్యాయాలు రాష్ట్రంలో జరుగుతుంటే దేనికి మీరు పట్టించుకోకపోతే ఈ వ్యవస్థ ఎందుకు అసలు? అంటే డీజీపీ గారు కూడా దీని మీద సరైనటువంటి కార్యక్రమాలు చేయవలసిన అవసరం ఉంది, కంట్రోల్ చేయవలసిన అవసరం ఉంది. ఇవాళ దేవాలయంపై దాడులు జరుగుతున్నాయి, ఎన్నో దాడులు జరిగాయి. ఒక్కటైనా మీరు నిరూపించారండి? ఒకరినైనా మీరు పట్టుకున్నారా? ఒకరి మీద కేసు పెట్టారా? ఇది ఇప్పుడు వ్యవస్థల పరికి వెళ్ళడం మంచిది కాదని చెప్పి నా తాలూకు భావన. అంచేత మీ అందరం కూడా రైతులు జరుగుతున్న అన్యాయాన్ని జరగకూడదనేటువంటి ఉద్దేశంతో అన్ని నియోజకవర్గాల్లో కూడా రైతులకి సంఘీభావం చెప్పాలా, రైతులకు అన్యాయం చేయడానికి వీలేదని చెప్పడం కోసం మేము కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈవేళ ప్రెస్ మీట్ పెడుతున్నాం. అలాగే సోమవారం సాయంత్రం 5 గంటలకి నర్సీపట్నం సెంటర్లో రైతులకు సంఘీభావం చెబుతూ కార్యక్రమం పెట్టాం. సాయంత్రం 6 గంటలకి వాళ్ళకి సంఘీభావం చెబుతూ మరి బెలూన్స్ కూడా, మరి లైటింగ్ బెలూన్స్ కూడా మరి ఆకాశంలోకి ఎగిరి వాళ్ళ సంఘీభావం చెప్పాలని చెప్పి కూడా ఈవేళ మా నాయకులందరూ కూడా తీర్మానం చేసుకోవడం జరిగింది. అంచేత రాష్ట్రంలో నర్సీపట్నం గారి రాష్ట్రంలో ఉన్నట్టు అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా మరి రాజధానిలో భూమిచ్చిన రైతులందరికీ కూడా సంఘీభావం చెప్పి మేము ఉన్నాం మీకు అండగా అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉంది. మానవత్వం ఉన్న ప్రతివాడు, మనిషి అన్నవాడు ప్రతివాడు, మనస్సాక్షి ఉన్నవాడు ప్రతివాడు కూడా ఆ రైతులకి అన్ని అండదండలు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తూ మరి జరబోయే కార్యక్రమాల్లో అందరూ పాల్గొని రైతులు ధైర్యాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రధానమంత్రి గారిని కూడా నేను కోరుకున్నాను, మీరు రాజధాని శంకుస్థాపన మీరు వచ్చారండి,
చేతి చెంబుతో నీళ్ళు ఆ చేతితో మట్టి తీసుకొచ్చారు ఆ రోజు పెద్ద ఉపన్యాసం కూడా ఇచ్చారు స్టేజ్ మీద అలాగే తిరుపతిలో కూడా ఉపన్యాసం ఇచ్చారు ఏమని ఇచ్చారు మీరు ఢిల్లీ కంటే మంచి రాజధాని నిర్మాణం చేస్తారని మాట ఇచ్చారు మరి ఇవాల రైతులకు అన్యాయం జరుగుతూ ఉంటే భారతదేశ ప్రధానిగా ఒక పెద్దన్నగా ఈ సమస్యను పరిష్కారం చేయాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా అని చెప్పి అడుగుతున్నాను నేను అంచేది మీరు పెద్దగా వ్యవహరించి ఏ రాష్ట్రంలో మన దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి ఏ రాష్ట్రంలో తప్పు జరిగినా దాని సరిదిద్దవలసిన బాధ్యత మీకు ఉందని చెప్పి నేను మనవి చేస్తాను అంచేది రైతులు జరుగుతున్న అన్యాయం మీద మీ దృష్టి పెట్టి రాజధాని సమస్య పరిష్కారం చేసి రైతులకు అన్యాయం జరగకుండా చూడవలసిన బాధ్యత ప్రధానమంత్రి గారు తీసుకోవాలని చెప్పి మరొక్కసారి ప్రధానమంత్రి గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలోని ప్రతి మండలంలో కూడా రాజధాని రైతులకు మీ సంపూర్ణ మద్దతు ఇవ్వమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం।